నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రోజున ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలు రాజకీయ పార్టీలతో పాటు అధికారులు, అనధికారులు, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగంగా దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, తదితరుల నేతృత్వంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందడంతో పాటు రాజన్న ఆలయం కూడా స్వరాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాంగత్వేన లోక సంరక్షణార్థము శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాశక్తి జీవన స్వరూపిణి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాలు ఈరోజుకి 9 సంవత్సరాలు కానీ 10వ సంవత్సరంలో అడుగు పెట్టాము. కాబట్టి ఆ సందర్భంగా జూన్ 2వ తారీఖున మనం ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆవిర్భావ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎందరో అనుభవాలు, ఎందరో త్యాగాలు చేశారు. ఈ యొక్క రాష్ట్రం ఉన్నతి గురించి, ముందు ఇంకా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. కావున ఆ రకంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇప్పటికీ 9 సంవత్సరాలు ఈ 10వ సంవత్సరం అడుగు పెట్టిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి 21 రోజులు సంబరాలు చేసుకోవాల్సిందిగా, అంటే రోజు రోజు ఏ కార్యక్రమాలు చేయాలి ఏంటనేది 21 రోజులు కూడా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమైనా కూడా వాటన్నింటి అన్నింటి తెలియజేస్తూ ఇచ్చేయవలసిందే ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు జారీ చేయడం. అదేవిధంగా ఈ యొక్క దీంట్లో భాగంగా మన యొక్క దేవాలయ ఇన్ని కూడా 21వ తారీఖు రోజున మనం అధికారులు రిలీజియస్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేయాలి. అందరి యొక్క ఎలిమినేషన్ అన్నీ కూడా చేసి ఆ రోజు మన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రగతి ఏం జరిగింది ఏంటనేది కూడా ఆ రోజున మనకి ఇచ్చేస్తాం. కాబట్టి రాష్ట్ర ఆవిర్భావం ఈరోజు రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రభుత్వ నిబంధనల ప్రకారం
జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం తెలంగాణ కోసం పోరాటం చేసి ఎంతోమంది విద్యార్థులు బలిదానమయ్యారు. అందులో ముఖ్యంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్ర ఎంతో కీలకమైన పాత్ర. మనమందరము వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం తెలంగాణలో సస్యశ్యామలంగా అందరము మన కర్తవ్యాలను మనం నెరవేర్చుకుంటూ సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే ఆ త్యాగధనుల స్ఫూర్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈరోజు మనం అందరము జెండా పండగ, అలాగే ప్రతిరోజు రోజొక కార్యక్రమాన్ని గవర్నమెంట్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ విడుదల చేసిన ప్రకారంగా మనం కూడా మన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుచు. జై తెలంగాణ.